Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కొరడ జుళిపిస్తున్న జగన్ ఇంటి దొంగలపై సీరియస్. ఏపీలో వైసీపీ సర్కారులో ఇంటి దొంగలు ఎక్కువయ్యారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో ఇప్పటికే మోసాల్ని ప్రభుత్వం ఎక్కడికక్కడ గుర్తిస్తూ ఉండగా నకిలీ చలానాలు నకిలీ లబ్ధిదారుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు కన్నాలు పెడుతున్నారు. దీంతో అసలే అప్పుల్లో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు. తాజాగా ఏపీ సచివాలయంలో బయటపడిన సీఎంఆర్ఎఫ్ నకిలీ లబ్ధిదారుల స్కామ్పై ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. ఈ నకిలీల వ్యవహారంపై సీఎం జగన్ కూడా సీరియస్ అవుతున్నారట. ఏపీలో ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కారణంగా ఖజానా ఖాళీగా మారిపోయింది. దీంతో ఎప్పటికప్పుడు అప్పులు తీస్తూ ఖర్చు పెట్టడం తప్పనిసరిగా మారిపోయింది. ఉద్యోగుల జీతభత్యాల్ని సకాలంలో ఇస్తే చాలనుకునే స్థాయికి ప్రభుత్వం చేరిపోతోంది. సంక్షేమ పథకాలలో అక్రమాలను గుర్తించి లబ్ధిదారుల్లో కోత పెట్టేందుకు సైతం ప్రభుత్వం దారులు వెతుక్కుంటోంది. సరిగ్గా ఇలాంటి సమయంలో ప్రభుత్వానికి నకిలీల బెడద పెరిగిపోతోంది. ప్రభుత్వ పథకాలతో పాటు ఆదాయాన్నిచ్చే రిజిస్ట్రేషన్లు వంటి సేకరణలో తాజాగా చోటు చేసుకున్న వ్యవహారాలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారిపోతున్నాయి. ఏపీ రిజిస్ట్రేషన్ల శాఖలో నకిలీ చలానాల వ్యవహారం ఈ మధ్యకాలంలో తీవ్ర కలకలం రేపింది. దళారులతో కుమ్మక్కై కొందరు డాక్యుమెంట్ రైటర్లు నకిలీ చలానాలు సృష్టించి సొమ్ము చేసుకోవడంతో ప్రభుత్వానికి రావాల్సిన దాదాపు 12 కోట్ల ఆదాయానికి గండిపడింది. అయితే ప్రభుత్వం సకాలంలో దీనిని గుర్తించి వెంటనే తనిఖీలు చేపట్టింది. దీంతో సగానికి పైగా డబ్బును ఇప్పటికే రికవరీ చేయగలిగారు. మిగిలిన సొమ్మును కూడా రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. అదే సమయంలో ఇంత జరుగుతున్నా నిర్లక్ష్యంగా ఉన్న డజన్ మంది సబ్ రిజిస్ట్రార్లను ప్రభుత్వం సస్పెండ్ చేయడం కలకలం రేపింది. తాజాగా సచివాలయంలో ప్రభుత్వం సీఎం సహాయ నిధి ద్వారా అందించే సాయాన్ని దుర్వినియోగం చేసిన వ్యవహారంలో మరో స్కామ్ బయటపడింది. ఇందులోనూ ప్రభుత్వంలో ఉన్నవారు దళారులతో కుమ్మక్కై సీఎం సహాయ నిధి నుంచి డబ్బుల్ని నకిలీ లబ్ధిదారుల ఖాతాల్లోకి మళ్లించి సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో దాదాపు 50 మంది నకిలీ లబ్ధిదారుల డేటాను సేకరించి ఇంటి దొంగలు ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. అసలే ప్రభుత్వం అప్పుల్లో ఉన్నా సీఎం సహాయ నిధి విషయంలో మాత్రం కోతలు విధించడం లేదని చెప్పుకుంటోంది. ఇలాంటి సమయంలో ఇంటి దొంగలు నకిలీ లబ్ధిదారుల డేటాతో ఈ డబ్బుల్ని కొల్లగొట్టిన వ్యవహారంపై ఏసీబీ కేసులు నమోదు చేస్తోంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ల శాఖలో చోటు చేసుకున్న నకిలీ చలానాల స్కామ్ నుంచి తేరుకోకముందే ఇప్పుడు సీఎంఆర్ఎఫ్ నిధుల్ని నకిలీ లబ్ధిదారుల సాయంతో పక్కదారి పట్టించిన ఘటన చోటు చేసుకోవడంతో ప్రభుత్వం ఉలిక్కిపడుతోంది. నకిలీ చలానాల వ్యవహారం బయటకు రాగానే ప్రభుత్వంలో ఇంత జరుగుతూ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారంటూ సీఎం జగన్ గతంలోనే మండిపడ్డారు. ఇప్పుడు సీఎంఆర్ఎఫ్ స్కామ్ కూడా బయటపడడంతో సీఎం జగన్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. వెంటనే ఇంటి దొంగలను పట్టుకుని కఠినంగా శిక్షించాలని సీఎంఓ నుంచి ఆదేశాలు కూడా వెళ్లాయి. దీంతో 2 రోజుల్లో ఏసీబీ కేసుల నమోదు తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.